ప్రభుత్వ ఆసుపత్రికి నిరుపేదలు ఎక్కువగా వస్తుంటారని, నిర్మాణ పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించి భారీ వర్షాలకు నీరు చేరి సీలింగ్లో కొద్ది భాగం ఊడి పడిన ఐసీయూ గదిని అదనపు పడకల కొరకు ఆసుపత్రి పైభాగంలో చేపడుతున్న నిర్మాణ పనుల అధికారులతో సందర్శించి పరిశీలించారు. భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన నిర్లక్ష్యం వహించడంతోనే ఈ సంఘటన జరిగిందన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్తో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు ఆయన. ఇక ముందు ఇటువంటి సంఘటనలను సహించబోమని పునరావృతం కారాదన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకటరాములు, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాస్, కాంట్రాక్టర్ తుంగం తదితరులు పాల్గొన్నారు. అప్పటికి సో మచ్ బ్యాడ్ చేస్తే సాఫ్ట్ కంప్లీట్లీ అవాయిడబుల్ కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు పైన ఎక్కడ మనం తెలియజేస్తామని మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు కదా. పూర్తి ఎక్స్పోజ్ వచ్చిన దాకా ఉన్నాయి సార్, వాళ్ళు చూసుకోవడం. నేను వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఎక్స్పోజ్ అయినాయని చూపించాను. నేను మీకు చెప్తున్నా, మీరు ఢిల్లీ తీసుకున్న సైడ్ కదా, మీరు ఒకసారి మొత్తం ఎక్కడికైనా డ్రిల్ చేసుకో అది చెక్ చేయించండి. ఎక్కడెక్కడైతే వాళ్ళు సీలింగ్ ట్యాంపర్ చేసుకున్నారు, వాళ్ళు డ్రిల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అని చెక్ చేసుకోండి. కింద పలక ఓపెన్ చేసి మీరు పని చేయాలి. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి మెల్లమెల్లకి వచ్చి ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంటుంది, పడిపోయి ఉంటుంది, అంతే కదా. అండ్ మీరు మీ స్టాఫ్ మీరు రెస్పాండ్ అయినారు కాబట్టి తొందరగా షిఫ్ట్ చేసుకున్నాను, చేసుకోకపోతే పరిస్థితి అప్పటి